పొదలకూరు జెపి హైస్కూల్లో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి జగనన్న ఆనిముత్యాలు కార్యక్రమంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నగదు ప్రోత్సాహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా మన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. మరి వ్యవసాయ శాఖ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పిసిలో ఉండాలి సార్ 592 ఇవ్వడం జరుగుతుంది. మరి పేరు హెచ్ఎం మరి కూడా రెడీ. మరి అదే విధంగా మన మన ప్రీతమ పిల్లలకు సంబంధించి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు సంబంధించి ఏ పిల్లలైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళకి ప్రతి సంవత్సరం మొదటి బహుమతి 100,000 రూపాయలు, రెండో బహుమతి 75,000 రూపాయలు, మూడో బహుమతి 50,000 రూపాయలు జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి బిడ్డలకి పదో తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి బిడ్డలకి అందించడం అనేటువంటిది 2006లో ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్గా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత ఎవరు ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఆ రోజు మనం ఈ జిల్లాలో తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి స్కూల్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇవ్వాలని రాష్ట్ర స్థాయిలో గతంలో మనం ఏదైతే ఇచ్చామో 175,000, 50,000 ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు వాటిని ప్రకటించి ఈరోజు పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమాలు జగనన్న ఆణిముత్యాల పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సందర్భంగా మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాడు నేడు కార్యక్రమం కావచ్చు లేదా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చాలా మంది విద్యకు సంబంధించి ఏది పెట్టినా సరే దానిని పాపం విషయం తెలియనటువంటి వాళ్ళు ఖర్చు కింద మాట్లాడతారు. ఇంత ఖర్చు పెడుతున్నారు అంటారు. విద్యకు సంబంధించి ఎప్పుడు కూడా ఖర్చు అనేటువంటి మాట నోటి వెంట రాకూడదు. ఏది సరే విద్యార్థి లోకానికి విద్యార్థులకి వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలకు పెట్టేటువంటి ప్రతి రూపాయిని భావి తరాల భవిష్యత్తుకు పెట్టుబడిగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థి లోకానికి విద్యకి పెద్దపీట వేస్తున్నారు అంటే దాని వెనక ఉన్నటువంటి ఈరోజు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాల ద్వారా మీరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేరు. ఎందుకంటే మీకు ఇంకా ఓట్ల హక్కు రాలేదు కాబట్టి. చాలా మంది అనుకుంటారు రాజకీయాలంటే పనులంటే ఏదన్నా చేస్తే అవి కేవలం ఓట్ల కోసం చేసేటువంటి పనులు అని చెప్పి అనుకునేటువంటి భావన ఈ సమాజంలో కొంతమేర ఉంది. కానీ విద్యకు సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దానిలో మీకు ఎవరికి ఓటు హక్కు ఉండదు. రేపు వచ్చేటప్పటికి మీరు ఎవరు ఓట్లు వేయలేరు. అయినా ఓట్ల కోసమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు కాబట్టి మౌలిక సదుపాయాలని ఈరోజు ఒక్కొక్కటిగా రాష్ట్రంలో అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి నాడు నేడు విధానాన్ని దేశవ్యాప్తంగా ఆచరిస్తే ఎలా ఉంటుందనేటువంటి దాని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధపడింది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఆచరించేటువంటి కార్యక్రమాలు ఈ దేశం అనుసరించేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి ఈ దేశానికే ఈరోజు మార్గదర్శక ఆంధ్ర రాష్ట్రం నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ మనిషికి నేను హాంకాంగ్ వెళితే పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చున్నా లేయడానికి బుద్ధి లేదు నాకు. ఎందుకంటే ఆ పిల్లలు సెల్ఫ్ డిసిప్లిన్ క్లియర్ గా క్యారియర్లు తెచ్చుకున్నారు, వరుసగా కూర్చున్నారు, హ్యాపీగా తిన్నారు, కిలో వెళ్ళి చేతులు క్యారియర్లు కడుపుతున్నారు, మరలా ఎక్కడ క్యారియర్లు పెట్టాలో అక్కడ క్యారియర్లు పెట్టారు. వెంటనే పిల్లలు కలివిడిగా బ్రహ్మాండంగా ఆడుకున్నారు అందరితో కలిసి. మరలా బెల్ల కొట్టిన వెంటనే ఎక్కడ వాడు అక్కడ క్యూలో నిలబడ్డాడు. నేరుగా మనకి ఏ స్కూల్ కి సంబంధించినటువంటి వాడు స్కూల్ కి బార్లుగా ఒకరిని దాటి ఒకరి ఇద్దరు ఎత్తిగా కనపడలేదు, ఒకరు వెనక ఒకరు తప్ప. చూస్తే మన ఎక్కడికెక్కడ పాములు వెళ్ళిపోయినట్టుగా స్కూల్ రూమ్ లోకి వెళ్ళిపోయినారు పిల్లలు మామూలుగా స్పీడ్ గా. అది సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం. పాపం అనుకుంటారు స్వీయ క్రమశిక్షణ అనేటువంటిది ఇప్పటి నుంచే చాలా అవసరం.